వెల్కమ్ టు వీకేఆర్ న్యూస్. నేడు వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రగతి టాలెంట్ టెస్ట్ ను 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వోదయ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్రబాబు విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా టాలెంట్ టెస్ట్ నందు ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏ శివకుమార్, సి కోటేశ్వరరావు వైస్ చైర్మన్, ఏవి ప్రతాప్ ఫౌండర్ అండ్ సెక్రటరీ, ఏ కోటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ మరియు బ్రిలియంట్ ట్యూటోరియల్ అధ్యాపకులు పాల్గొన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ కృషి, నిరంతర కృషి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎక్కడ తేడా ఉంది మరి? మీరు చేసేటువంటి కృషిలో తేడా ఉంది, మీరు చేసేటువంటి పనిలో తేడా ఉంది. ఒకడు 5 గంటలు కష్టపడి చదివితే ఒకడు 7 గంటలు కష్టపడి చదువుతాడు. ఒకడైతే అసలు పుస్తకమే తెరవడు, సరదాగా గడిపేస్తాడు. మరి వారికి ఫ్రెష్ మైండ్ ఎట్లా వస్తుందమ్మా? మనం ఊహించండి. కాబట్టి ఇక్కడ తెలివితేటల కన్నా కూడా మనం చేసేటువంటి కృషికి ఫలితంగా దీన్ని భావించవచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఒకరికే వస్తుంది, ఎంతమంది కృషి చేసినా కానీ. అబ్బాయిలు మీరు చేసనేటివి అట్లా కాదు, ఒక్కడికే కాదు ఫస్ట్ క్లాస్ వచ్చేది. ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఫెయిల్ కూడా కావచ్చు, అవునా కదా? మరి ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో రావడానికి మీరు చేయవలసింది ఏంటి? కృషి, అంతే. కష్టపడడం ఒక్కటే, వేరే షార్ట్ కట్స్ ఏం లేవు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్, ఓన్లీ హార్డ్ వర్క్. ఇంకొకటి ఏంటంటే, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు విన్నారో లేదో, నేను ఉల్లగడ్డ తిన్నాం. ఎందుకు ఉల్లగడ్డ తిన్నావంటే, మా నాన్నకి అది పని ఇష్టం, అది ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసం వదిలేశాను. నేను వంకాయ తిన్నాం, అది మా అమ్మకి ఇష్టము, ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోసం జ్ఞాపకార్థం వదిలేశాను అంటాడు. అలాగా మీ అశ్రద్ధని మీ తల్లిదండ్రుల కోసం భగవంతుడికి సమర్పించింది. ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయండి. మీరందరూ ఖచ్చితంగా 10th క్లాస్లో మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పినటువంటి గురువులకి మంచి పేరు తెచ్చేదే కాకుండా మీ మంచి భవిష్యత్తుకు మీరు బాట వేసుకున్నటువంటి విద్యార్థులు అవుతారు. సో ఈ విషయాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కష్టపడిందే ఫలితం రాదు, అది ఒక్కటే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్. ఇంకేదైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి. అంటే నో టెక్నిక్స్, కష్టపడడం ఒకటే తెలుసు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. సో మీరందరూ రాబోయేటువంటి 10th క్లాస్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. మనకు అనుభవం వస్తుంది, దాని ద్వారా ఈ రోజు కాదు రేపైనా ఏదో ఒక దాంట్లో ప్రైజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే పోదు. పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం స్కూల్స్ తీసుకోండి, జెడ్పీ బాయ్స్ కానీ, జెడ్పీ గర్ల్స్ కానీ, ఆర్బిఎం కానీ, మోడల్ స్కూల్ కానీ, అన్ని స్కూల్స్ తీసుకుంటే ఎట్లేదన్నా 500 మెంబర్స్ ఉంటారు ఈజీగా. 500 అవుట్ ఆఫ్ 500 మెంబర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 150 మంది. 150 మంది, ఓకే, 150 మెంబర్స్ వచ్చారు. సో అంటే 500లో 150 మెంబర్స్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు పోటీ పడడానికి కూడా రెడీగా లేరు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా 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 బెటర్. పోటీలో ఉంటే ఆటోమేటిక్గా సత్తా మనకు వస్తుంది. కాబట్టి ప్రైజ్ రాలేదనో మార్క్స్ రాలేదనో ఎవరికో డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్ మీరు ఇంకా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి, మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, మీద 2004-2005లో మన జిఎన్ఆర్ సార్ కూడా ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు, ఫస్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ అనేది వెంకటగిరిలో పెట్టిన తర్వాత ఈ రోజు ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి గమనించండి. జిఎన్ఆర్ ట్రస్ట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద సోషల్ సర్వీస్, ఎడ్యుకేషనల్ కానీ, జాబ్స్ కానీ, తర్వాత కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, తర్వాత 3వ ఆదివారం మనకు మెడికల్ టెస్ట్ కానీ, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ స్టార్ట్ చేసింది ఎవరితో స్టార్ట్ చేశారు అంటే 10th పిల్లలతోనే స్టార్ట్ చేశారు, మేమే ఆ బ్యాచ్. సో ఇప్పుడు కూడా మేము ప్రగతి అంటే మీకు ఆ పేరుకు అర్థం తెలుసా? ప్రగతి అంటే, ప్రగతి అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఏమా ప్రగతి అంటే? వెలుగెట్టి వస్తుంది
గర్ల్స్ చెప్పలేదా బాయ్స్ చెప్పారు వెరీ గుడ్ అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి కావచ్చు అమ్మ కావచ్చు అవ్వ కావచ్చు తల్లి కావచ్చు వీళ్ళందరూ అమ్మాయే కదా రోల్ అంటే అమ్మాయే కదా సో ప్రగతి అంటే ఏ జాషువా అమ్మాయే గాని ప్రగతి అంటే పురోగతి ప్రగతి అంటే ఇంప్రూవ్మెంట్ ప్రగతి అంటే డెవలప్‌మెంట్ ప్రగతి అంటే మనం అభివృద్ధి చెందడం ఈ ప్రగతి అనేవాడు అమ్మాయికి పెట్టుంటారు దేశానికి పెట్టుంటారు ప్రపంచానికి పెట్టుంటారు ప్రతి దగ్గర పెడతారు అసలు మన ప్రగతి అనేది ఎప్పటి నుంచి మొదలైంది ఎవరైనా చెప్పగలరా సోషల్ లో ఉంటది వర్డ్ సోషల్ సోషల్ సబ్జెక్ట్ లో ఉంటది వర్డ్ ప్రగతి అనేది ఎప్పుడు మొదలైంది మానవుడు హ్యూమన్ బీయింగ్స్ కి ప్రగతి అనేది ఎప్పుడు మొదలైంది ఎవరైనా చెప్పగలరా నాగరికత అనే ఒక వర్డ్ మీకు హింట్ ఇస్తా నాగరికత మన 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 జర్నీ అనేది మీకు హరప్ప నాగరికత సింధు నాగరికత ఇవన్నీ మీరు చదువు ఉంటారు కదా ఆ కాలంలోనే అప్పటి వరకు జరిగిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అనేటువంటి జరిగింది నిప్పు కాదు నేను నిప్పు ఎప్పుడో కనుక్కున్నాడు ఎప్పుడో ఆది మానవుడు ఎప్పుడో కనుక్కున్నాడు సరే సరే వాట్ ఎవర్ నేనే చెప్తాను చూడండి మీరు ఆర్టీసీ బస్సు మీద సింబల్ చూసారు ఎప్పుడైనా ఏం సింబల్ ఉంటుంది దానిపైన రైట్ చక్రం అనేటువంటి సింబల్ ఉంటుంది ప్రగతి రథ చక్రం మన ఆర్టీసీ లోగో ఏంటంటే ప్రగతి రథ చక్రం ఎప్పుడైతే మానవుడు ఇన్వెన్షన్ టు ది ఏం చేశాడు ఒక రౌండ్ ఆకారమైనటువంటి ఒక చక్రాన్ని కనుక్కున్నాడు ఎవరు ఆర్యభట్ట కనుక్కుంది సున్నాని ఆర్యభట్టను కనుక్కుంది సున్నాని కానీ చక్రాన్ని కనుక్కుంది మన ఫోర్ ఫాదర్స్ అంటే పూర్వీకులు ఆది మానవుడి కాలం నుంచి ఎప్పుడైతే చక్రాన్ని కనుక్కున్నాడో అప్పుడు మన ప్రగతి అనేది స్టార్ట్ అయింది అప్పటి వరకు గుర్రాల మీద నడుస్తున్నారా అప్పటి వరకు ఎద్దుల బండి మీద పోతున్నారా అప్పటి వరకు నడిచిపోతున్నారా తర్వాత చక్రాన్ని కనుక్కున్న తర్వాత ఎలా వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఈరోజు బుల్లెట్ స్పీడ్ తో వెళ్ళిపోతా ఉన్నాడు అవునా బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి ఏరోప్లేన్స్ వచ్చాయి రాకెట్స్ వచ్చాయి స్పేస్ లో కూడా వెళ్ళిపోతున్నాం లాస్ట్ వాయిస్ వినాలి ఎందుకంటే అదే చెప్తుంది ప్రగతి అనేటువంటిది మనం చక్రంతో ఎలా అయితే స్టార్ట్ చేసి ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఉన్నామో మా ట్రస్ట్ కూడా ఎందుకోసం పెట్టారంటే ఫస్ట్ విద్యా రకాలైనటువంటి కార్యక్రమాలు మీకు తెలుసో తెలియదో ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అంటే 2090s బ్యాచ్ అయిన తర్వాత 2000 బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఎవరు పెడతారో ఎవరికి తెలియదు ఇప్పుడంటే మీకు మొబైల్ ఫోన్స్ వచ్చాయి మాకు ఏ నోటిఫికేషన్ ఇస్తారో కూడా తెలియదు ఇందాక నేను ఇన్విజిలేషన్ చేసినప్పుడు నా రూమ్ లో కూడా చెప్పాను ఇప్పటి నుంచే మీ థింక్ బిగ్ మీ డ్రీమ్స్ ఎప్పుడు పెద్దగా ఉండాలి పెద్దగా ఉండాలంటే ఇట్లాంటి ట్రస్ట్లు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఈ ఎగ్జామ్ తో ఈ టాలెంట్ టెస్ట్ తో ఆగిపోదు గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే ఉందో అది మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటి కల్పిస్తాం నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ ఏదైనా గుర్తుపెట్టుకోండి మనకు చదువు ఉంటేనే మనకు విలువ ఉంటుంది చదువు లేకపోతే మీకు దగ్గర పోటీసులు ఉన్నా సరే ఆ రోజు వాడిని వాడుకుంటారు పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు తెలుసా వాడికి పొట్ట పొడిస్తే అసలు రాదు వాడు ఎగ్జామ్ పాయించాడు అంటారు అదే మీరు ఎడ్యుకేషన్ ద్వారా ఒక ఒక సివిల్ సర్వెంట్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక డాక్టర్ ఇంజనీరు టీచరు అయితే ఒక ఆఫీసర్ అయితే ఎంతమంది మీరు మార్గదర్శనం కావచ్చు ఒకసారి ఆలోచించండి సో అట్లాంటి అవకాశాలని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా యొక్క మిత్ర బృందం అందరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఎవరు కూడా గోల్డెన్ స్పూన్ కాదు సిల్వర్ స్పూన్ కాదు ఆఖరికి స్టీల్ స్పూన్ కూడా కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా కష్టపడి అంటే ఆటో దొల్తనో రిక్షా దొల్తనో కాదు కష్టపడడం అంటే చదువులో కష్టపడడం ఇందాక మా గురువు గారు చెప్పారు రవీంద్రబాబు సార్ కృషి ఆ కృషి అనేది మనకు ఉంటే ఈరోజు అదే ప్లేస్ లో కూర్చొని టీచర్స్ మీద మేము జోక్ చేసాం అదే ప్లేస్ కూర్చొని కామెంట్ చేసాం కానీ ఈరోజు ఒక స్టేజ్ లో నిలబడున్నాం అందరూ నిలబడలేదు కదా ఇక్కడ అందరూ వచ్చున్నారా లేదు కదా ఎవరైతే కష్టపడి చదువుకుంటారో ఇష్టపడి చదువుకుంటారో ఎవరైతే మనకు ఫ్యూచర్ ని ముందే మనం గెస్ చేయగలరా మనం ఏమవుతాం ఐఏఎస్లు ఐపీఎస్ ఒకవేళ మన డ్రీమ్ పెద్దదిగా పెట్టుకొని దానికి తగ్గట్టు మనం కృషి చేయాలి మీకు ఎన్ని మార్కులు వస్తాయంటే టక్కుని ఎవరైనా చెప్పగలరా నాకు ఇన్ని వస్తాయని ఎవరైనా చెప్పగలరా ఫర్ ఎగ్జాంపుల్ 500 నుంచి 500 మధ్యలో ఎవరైనా సారీ 600 మార్క్స్ కదా 600కి 550 నుంచి 600 మధ్యలో ఎంతమంది తెచ్చుకోగలరో వన్స్ రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ 550 నుంచి 600 మధ్యలో సో సగం లై చేస్తుందంటే మీకు సగం కాన్ఫిడెన్స్ ఉన్నట్టు లెక్క వెరీ గుడ్ సో మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది నేను చెప్పేది ఏంటంటే యూ డోంట్ ఫీల్ యు ఆర్ రీడింగ్ ఇన్ ఆర్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్
మీరు అయ్యో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానే అంటే మనకు డబ్బులు లేనోళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చేస్తారు అని అనుకోబాకండి. రేవు ముత్యాలరాజు తెలుసా, ఎగడిగిల్లో బౌండీ కాలో దగ్గర ఉన్నాడు ఆయన. రేవు ముత్యాలరాజు అంటే ఎవరు ఎవరైనా చెప్పగలరా? ఫార్మర్, నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వన్స్ అపాన్ ఏ టైం. ఒకప్పుడు ఆయన మన జిల్లా కలెక్టర్గా వర్క్ చేశారు. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, చేపలు పట్టేటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆయన దేశంలో జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్, టాప్ ర్యాంకర్. సో ఎలా వచ్చాడు ఆయన? ఆయన చదివింది మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే. మీరు కావాలంటే చూసుకోండి. అబ్దుల్ కలాం గారు తెలుసు కదా మీకు, ఉన్నాడా ఆయన ఇప్పుడు? ఆయన లేరు. ఎక్కడ చనిపోయాడో తెలుసా ఆయన? ఎలా చనిపోయాడో తెలుసా? వెరీ గుడ్. ఎప్పుడైతే ఆయన పిల్లల కోసం నెంబర్ ఆఫ్ సెమినార్స్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇస్తూ ఆయన చావు కూడా, ఆయన ఎంత ఇష్టంగా చనిపోయాడు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి టీచింగ్ ప్రొఫెషన్లోనే, ఆయనకి ఇష్టమైనటువంటి విద్యార్థుల మధ్యలోనే అట్లాగే ఒరిగిపోయారు. ఆయన ఒక పేరు పిలుస్తారు తెలుసా మీకు? ఈజ్ అ మ్యాన్. ఏం మ్యాన్ ఆయన? వెరీ గుడ్. మిస్సైల్ మ్యాన్. మిస్సైల్ మ్యాన్ అంటే ఎందుకు చెప్పారు? ఆ మిస్సైల్ మ్యాన్ అని ఎందుకని పిలిచారు? ఆయన ఏం కనుక్కున్నాడు? పృథ్వీ, అగ్ని అవన్నీ కూడా అట్లాంటివి. అది మనకు తెలిసింది మిస్సైల్ మ్యాన్ గా తెలుసు, కానీ మెడికల్ ఫీల్డ్ లో ఆయన చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఎకో ఎక్విప్మెంట్స్ అని చెప్పి, ఎక్మో ఎక్విప్మెంట్స్ అంటారు. ఎక్మో ఈ పేరు విన్నారా? పేపర్ చదవాలి రోజు. మీరు డైలీ ఒక 10 మినిట్స్ మీరు పేపర్కి కేటాయించండి, ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినారు కరోనా టైంలో, ఆయన్ని ఒక పరికరం మీద పెట్టారు, గుర్తుందా మీకు? రీసెంట్ గా మన తారక రత్న గారిని కూడా పెట్టారు. ఏంటంటే ఎక్మో ఎనలిటికల్ మిషన్ అనేటువంటిది ఒకటి కనుక్కున్నారు, ఇన్వెన్షన్ చేశారు. అది అబ్దుల్ కలాం గారే చేశారు, ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల క్రితమే. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ నేచురల్ ఆర్గాన్స్ వర్క్ అవ్వడం మానేస్తాయో, మనిషికి లాస్ట్ ఛాన్స్ అనమాట. ఏదైనా ఆర్టిఫిషియల్ మిషన్స్ ద్వారా అతనికి రక్షించేదానికి బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఇలాంటివి ఎక్మో మిషన్స్ మీద పెట్టిన తర్వాత ఆ మనిషిని కొద్ది కాలం బాడీని మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేదాకా ఇవన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ లో చాలా వరకు అబ్దుల్ కలాం గారు అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెన్షన్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ అనేది అక్కడితో ఆగిపోకూడదు కదా. సో నేను చెప్పేది కూడా అదే. దయచేసి మీరు అందరూ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలైతే తల్లిదండ్రులు, మనం గవర్నమెంట్ స్కూల్స్ గురించి చెప్తున్నా, బయట నుంచి పిల్లలందరూ విలేజెస్ నుంచి ఎక్కువ మంది వస్తారు, అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ వస్తారు. సో మనకు నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఒకప్పుడైతే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఏం చదివితే ఏమవుతావు కూడా మాకైతే తెలియదు. మేమేదో గుడ్డెది చేలో పడ్డాం అంటారు, గుడ్డెది చేలో పడ్డట్టు చదువుకుంటూ వచ్చేసాం. ఎంఎస్సీలు అన్నైతే ఎంఎస్సీ ఎంఎడ్, మా ఆవిడైతే ఎంటెక్, నేను ఎంఎస్సీ బిఎడ్. ఒక మంచి డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సో ఇలాంతా కూడా మేము చదివేసాం, కానీ మా బాధ ఏంటంటే నేను పర్టికులర్ గా నేను కానీ వీడు కానీ కూర్చున్నప్పుడు, మా శివ మాట్లాడి కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకునే మాటలు ఏంటంటే, మాకు ఆ రోజు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వలేకపోయారు మా గురువులు గారు కూడా. ఏమో ఒకవేళ ఆ రోజు మమ్మల్ని ఎత్తుకుపోయి సివిల్స్ లోనో లేదంటే ఆ ఢిల్లీలోనో ఒక 2 సంవత్సరాలు కోచింగ్ పడేసి ఉంటే, మేము ఒక కలెక్టర్ గానో లేదంటే ఒక జాయింట్ కలెక్టర్ గానో లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ గానో, ఒక రెవెన్యూ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ గానో ఎక్కడో దగ్గర ఉండుండొచ్చేమో. ఇట్లాంటి 100,000 మంది పిల్లలకి మనం ఉపయోగపడేటువంటి అవకాశం ఉండుండేదని ఆలోచించుండొచ్చు. ఆ అవకాశం మా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ మీకు కల్పిస్తారు, వేరియస్ డోనర్స్ నుంచి, మా ట్రస్ట్ సభ్యుల నుంచి. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు చేయాల్సింది, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని శ్రద్ధగా ఓర్పుతో కృషితో చేయడమే. నేను చూశాను ఇందాక 1.5 గంట ఎగ్జామ్ మీరు రాసింది, అంతే కదా? 1.5 గంట ఎగ్జామ్ కూడా కరెక్ట్గా కూర్చోలేకపోయారు. మీరన్నా ఇప్పుడు కూర్చోలేసి కూర్చోబెట్టాం, మామూలుగా మేమంతా మాదంతా పట్ట బ్యాచ్, గోతాలు ఎవడు గోతాలు ఒకటి బ్యాగ్లో పెట్టుకొచ్చుకోవాలి. మీకు తెలుసో తెలియదో మా సీనియర్స్, అన్నోళ్ళు మా సీనియర్స్, వాళ్ళు కూడా అంతే. మేము ట్యూషన్స్ పోయినా, స్కూల్కి పోయినా, ఇట్లా ఓపెన్ మీటింగ్స్ పోయినా గోతా ఇంట్లో బియ్యం గోతా ఉంటుంది ఐడియా ఉంది మీకు, దాన్ని బ్యాగ్లో పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు, ఎందుకంటే కింద వేసుకుని కూర్చుంటే ప్యాంట్లు చినిగిపోయాడు, అందుకని చెప్పి గోతా వేసుకుని కూర్చోబెట్టేవాళ్ళు. టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు మీకు ఈ రోజు ఆ పరిస్థితి లేదు, అడ్వాన్స్డ్ చైర్స్ లో కూర్చోన్నారు, షామిన కింద కూర్చోన్నారు. ఇంటికి వెళ్తే మొబైల్స్ ఉన్నాయి కదా మీకు, మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ లో హ్యాపీగా ఎంత నాలెడ్జ్ కావాలన్నా మీరు అంత నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు, ఇంకేమన్నా గెయిన్ చేస్తున్నారా? ఇంకేం గెయిన్ చేయట్లేదు కదా. సో కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ అందివ్వడానికి మా లాంటి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లాంటి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. మీరు చేయాల్సింది మీ వేలు ఎన్నుకోండి. సైన్స్ ఇష్టం అయితే అగ్రికల్చర్ సైడ్ రాండి, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను.
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో నెల్లూరు డిస్ట్రిక్ట్ లో సుమారు 200 పోస్టులు మిగిలిపోయాయి. మీకు తెలుసా, మొన్న సచివాలయం వదిలిన దాంట్లో కానీ ఇప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్ వదిలి ఉన్నారు, వీటిల్లో పోస్టులు మిగిలిపోయినాయి. వెటరినరీ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీలో పోస్టులు మిగిలిపోయినాయి. అందరూ ఎట్లా వెళ్ళిపోతున్నారంటే బీటెక్ లో ఆ తర్వాత సివిల్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గెయిన్ చేసుకొని జాగ్రత్తగా వాటిని యూటిలైజ్ చేసుకొని మా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఇదే పంతాన్ని మేము కొనసాగిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.